नमस्ते वेलकम टू सुमन टीवी प्रस्तमंत अमीनपूर् कौंसलर संगारेड्डी महिला अध्यक्षरालु श्रीमती काटा सुधा श्रीनिवास गौड़ गारु नमस्ते मैडम। नमस्ते जानसी मैडम। ఒక అమ్మాయిని ఆడపిల్ల అని చిన్నప్పటి నుంచే తెలుసు తనకి, నేను ఆడపిల్లని ఈడపిల్లని కాను అని ప్రతి అమ్మాయికి. సో పేరెంట్స్ కూడా చెప్తూనే ఉంటారు నువ్వు ఆడపిల్లవ అమ్మ ఈడపిల్లవి కాదు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి. సో ఒకప్పటితో కంపేర్ చేసి ఈ మధ్యకాలంలో ఏంటంటే అమ్మాయిలకి కూడా కొంత అంటే అన్ని పనులు ఏమీ నేర్పించకుండా సుకుమారంగానే పెంచుతున్నారు. సో ఒక మదర్ అసలు పెళ్లి సమయంలో ఆడపిల్లకి ఎలాంటి మాటలు చెప్పి పంపించాలి ఒక తల్లి? 100% జాన్సీ, పాప పుడుతూనే కడుపులో ఉన్నప్పటి నుంచే అబ్బాయా ఆ అమ్మాయా అని అడుగుతుంటారు. అవును, మీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్తారు. ఇమ్మీడియట్లీ పుట్టడంతోనే ఆడపిల్ల పుట్టింది ఇక్కడ పిల్ల కాదని చెప్తారు. నిజంగానే పెళ్ళి వయసు రాగానే పెళ్ళి సెటిల్ అయింది అనగానే ఒక మదర్ రోల్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి అమ్మాయికి ఆడపిల్లకి మదర్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే తన జీవితకాలం ప్రతి ఒక్క స్టెప్లో అమ్మకు అనిపిస్తుంటుంది. కాబట్టి అమ్మ చెప్పాల్సింది ఏంటంటే పెళ్ళి ఫిక్స్ అవ్వగానే అక్కడ అబ్బాయిని ఆ అబ్బాయితో ఎలా మెలగాలి, ఫస్ట్ ఆ అబ్బాయి మంచి చెడు ఆయనకున్న అలవాట్లు ఏంటి అనేది తెలుసుకోవాలి, కంపల్సరీ చెప్పాల్సిందే. అక్కడ ఉన్న వాతావరణం, మన ఇంట్లో ఉన్న పద్ధతులు ఇప్పటి వరకు అలా పెంచుకుంటూ వచ్చాం, అక్కడికి వెళ్ళగానే కూడా అక్కడ పద్ధతులకు మనం అలవాటు పడాలి అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి, ఎప్పుడు ఎంతసేపు ఆడపిల్లనేనా అంటే ఆడపిల్లనే కాబట్టి, ఆడపిల్ల కాబట్టి ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ 20 సంవత్సరాల మనం పెంచుకుంటాం, మిగతా టైం అంతా అక్కడే ఉంటుంది కాబట్టి, అత్తగారింటి దగ్గరే ఉంటుంది కాబట్టి, తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి, తన జీవితం మొదలయ్యేదే ఆ ఇంటి దగ్గర నుంచి కాబట్టి, తను చెప్పాల్సిన ప్రతి పని, నువ్వు చేయాల్సిన ప్రతి పని కంపల్సరీ మనకు దేవుడు ఇచ్చిన వరమా లేకపోతే శాపమా అనేది తెలియదు. కానీ మనకి ఆడపిల్లకి పిల్లలు అనేది బాధ్యతలు అనేది మంచి అయినా చెడైనా, ఇప్పుడు నేను ఆడపిల్లకు పెళ్లి చేయగానే మీ అమ్మ సరిగ్గా పెంచలేదా అని అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ కూడా మళ్ళీ ఒక మదర్దే ఉంటుంది, ఫాదర్ని అనరు, ఉండదు. సో అంటే ప్రతి విషయానికి పుట్టిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఒక మదరు చనిపోయేంత వరకు ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, పిల్లగా ఒక తల్లిగా ఒక భార్యగా అమ్మమ్మగా ఇంతవరకు మనం వెళ్ళిపోతూనే ఉంటాం. అంటే ప్రతిసారి మన రోల్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇంకా అంతే ప్లే చేస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఆ కూతురికి చెప్పాల్సిన ప్రతిదీ కూడా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి, అక్కడున్న మనుషులు ఎలాంటి వాళ్ళు, అంచనా ఎలా వేయగలగాలి, వాళ్ళు ఒక మాట అంటే కనుక నా దాకా ఫస్ట్ తీసుకురావద్దని చెప్తారు. ఒక మదర్గా తల్లి దాకా తీసుకెళ్ళొద్దు. అది ఏం చేయాలి, నువ్వే సాల్వ్ చేసుకో, అక్కడ నీతో కాన్ టైంలో నా దాకా తీసుకురా. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్నవి కూడా ప్రతిదానికి అమ్మగారింటి దాకా తీసుకురావద్దు అనేది తనకు తెలిసిపోతుంది. ఎందుకు, నా ఇంటికి నేను వెళ్ళాను కాబట్టి ఆ ఇంట్లో నేనే పెద్దనం, నాదే ఉండాలి, నేనే అదంతా చూసుకోవాలి, ఇది నా ఇల్లు అనేది తనకి ఇక్కడి నుంచే మొదలవుతుంది. మదర్ చెప్పాల్సింది మాట కూడా అదే, నీ ఇంటికి వెళ్తావు, నీకు అక్కడ సమస్య వస్తే నువ్వే సాల్వ్ చేసుకో, లేని టైంలో సీరియస్ అయిన టైంలో మేము వెంటర్ అవుతాం, అప్పటిదాకా కూడా నువ్వు తీసుకురావద్దు అనేది చెప్పాలి. అలా చెప్పడం వల్ల ఆ కూతురికి ఎంత కోపం ఉన్నా, ఎందుకు నేను అడ్జస్ట్ అవ్వాలి అనే ఆలోచన ఉన్నా, తల్లి మాటలు అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొస్తూనే ఉంటాయి. మనం ఇక్కడ మనం ఒక మదర్ ఇక్కడ ఎన్ని చేసి ఉంటుందో అవన్నీ తనకు అక్కడ పెళ్ళైన తర్వాత నుంచి మనకు గుర్తు ఆల్మోస్ట్ మనకు గుర్తొస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అమ్మ నాకు అప్పుడు అది చెప్పింది కదా, నేను ఇలా చూడాలి కదా, నేను ఇలా ఉండాలి కదా అనుకుంటాం. ప్రతి మదర్గా ఫస్ట్ పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచిస్తారు. అమ్మాయికైనా అబ్బాయికైనా ఆ తల్లి మాటలు చాలా ఇంపాక్ట్ చాలా చాలా చాలా. సో అలా ఆ మదర్ వచ్చేసి అంత కీ రోల్ ఉంటుంది కాబట్టి కూతురికి ప్రతిదీ చెప్తూనే ఉండాలి. సో అలా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత 100% సక్సెస్ అవుతుంది అమ్మాయి. సో ఏది చూసినా అంటే ఆడపిల్లనే అడ్జస్ట్ అవ్వమని ఖచ్చితంగా ఒక తల్లి చెప్తూ ఉంటుంది కదా, సో ఎందుకు ఆడపిల్లలే అడ్జస్ట్ అవ్వాలి? ఝాన్సీ ఒక్కటి క్లియర్గా చెప్తాను, అసలుకి అబ్బాయికి ఏజ్ ఎక్కువ ఉండి, అమ్మాయికి ఏజ్ ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటుంది చెప్పండి. పెళ్లి చేసే టైంకి అబ్బాయికి ఏమో ఒక 3 ఇయర్సా 4 ఇయర్సా 5 ఇయర్సా ఏజ్ ఎక్కువగా ఉండి తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేస్తాం. అవును అవునా. సో
ఎందుకంటే ఒక 5 సంవత్సరాల అబ్బాయి, ఒక 10 సంవత్సరాల అబ్బాయికి ఎంత తెలివి ఉంటుందో 5 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లకి అంత తెలివి ఉంటుంది. ఎస్, మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటప్పుడు అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సింది కూడా మనమే కదా. సో అంటే అది ఏంటంటే మనకు తరతరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇదే వస్తుంది. భూమాత అంటున్నాం, భూమాత కూడా భరించేదే కదా. సో అందులో ఆ పేరు పెట్టుకున్నందుకు అమ్మ అనే పేరు ఉన్న భూమాతనే అందులో మనం కూడా ఉన్నాం. భరించేదే ఆడది అనేది ఈ భూమాత దగ్గర నుంచి మొదలైంది కాబట్టి ఆడపిల్ల అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వడము అంటే మొత్తము మనమేమి కాళ్ళ కింద పడి ఉండాలనట్లేదు. ఒక్క చిన్న విషయంలో అడ్జస్ట్ అయితే ఆ మగపిల్లలది ఏముంటుందంటే అమ్మయ్య నేను చెప్పింది విన్నది అని వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిన తర్వాత మనం 2 అడుగులు ముందుకేసిన తర్వాత 4 అడుగులు మన వెనకాల వస్తారు వాళ్ళు. సో అందుకే అంటున్నారు ఒక్క 2 అడుగులు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మనకు ఆ టాలెంట్ ఉంది, అంత తెలివి ఉంది కాబట్టి నేను ఆడపిల్ల మాత్రమే అడ్జస్ట్ అవ్వగలుగుతుంది, ఆడపిల్ల మాత్రమే అన్ని పనులు చేయగలుగుతుంది అని చెప్పేది. తను అడ్జస్ట్ అవ్వాల్సిందే. అది సృష్టి ధర్మమా ఏంటా అనేది ఇక భగవంతుడు సృష్టించాడు అంతే. కాబట్టి తను అడ్జస్ట్ అయితే భర్త సాటిస్ఫై అవుతాడు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సాటిస్ఫై అవుతారు. అట్ ద సేమ్ టైం మన అమ్మగారింటి కాడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్లు అనేది ఉండదు. ఓకే, సో ఖచ్చితంగా ఆడపిల్లకి ఇలా ఉండాలి అలా ఉండాలని మదర్ చెప్తారు. సో ఒక అత్తగారితో ఏ విధంగా ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు మెయిన్ ప్రాబ్లం వచ్చేదే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య, సో అది అత్తాకోడళ్ళ మధ్య. మరి దీన్ని ఏ విధంగా అంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి? అయితే ఫస్ట్ మనకు పెళ్ళి ఫిక్స్ అవ్వగానే ప్రతి మదరు అత్తే ఉంటుంది అత్తగానే. ఆ అత్త తన ఆలోచన ఏంటంటే ఫస్ట్ నా కొడుకును బాగా చూసుకోవాలి, నేను వెళ్ళగానే నాతో బాగా మాట్లాడాలి. పెళ్ళి అయ్యే ముందే ఆలోచన తనకు అట్లా ఉంటుంది. పిల్ల సెటిల్ కాగానే మనకు అమ్మాయిని చూడగానే సెటిల్ కాగానే ఏం ఆలోచిస్తారంటే అమ్మాయి నాతో బాగుండాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. సో చిన్న టెక్నిక్ తనతోని 1-2 సార్లు, ఎందుకంటే మనకు మ్యాచ్ సెట్ కాగానే మనం ఈ వాళ్ళ రేపు జనరేషన్ అంతా ఫోన్లు నెంబర్స్ ఇచ్చుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే అత్తయ్య మీ నెంబర్ కూడా ఇవ్వండి అంటే ఫుల్ ఖుషి అవుతారు. సో అలా పెళ్ళి కాకముందే తనతో ఒకసారి రిలేషన్ స్టార్ట్ చేస్తే తను అత్త కూడా ఏంటంటే రేపు పొద్దున్న నా ఇంటికి వచ్చే కోడలు కాబట్టి అని తను బాధ్యతలు చెప్తూ ఉంటారు. బాధ్యతలు చెప్తూ ఉన్నప్పుడు తిను యాక్సెప్ట్, నచ్చినా నచ్చకుండా యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఉండాలి. నీకు రాకపోయినా పర్వాలేదు, సరే మీరు చెప్పండి అయితే నేను చేస్తాను అంటే ఆమె చేసి మాకు చూపిస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా మనం కూడా దానికి కనెక్ట్ అయిపోయి ఉన్నట్టయితే అత్తయ్య మనకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. అలాగే కోడలికి కూడా అత్త కూడా అలాగే ఉంటారు. సో కొన్ని కొన్ని రాకపోయినా సరే నేర్చుకునేనా చెయ్యాలా? ఖచ్చితంగా. సో అప్పుడు ఆ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఉండదు ఇంకా. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి 100% వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది. అన్ని లెవెల్స్ దాటి అత్త వచ్చుద్ది కాబట్టి ఒక మదర్ దగ్గర నుంచి, తను కూడా ఒకప్పటికి కూతురే కోడలే కాబట్టి, తర్వాత కోడలే కాబట్టి, తర్వాత అత్తయ్యారు కాబట్టి తనకు తెలుసు. అది జనరేషన్ గ్యాప్ ఉండొచ్చు కానీ అన్నీ ఇంకా రెగ్యులర్గా అవే ఉంటుంది కదా, నన్ను కూడా చూసుకోవాలి నా కోడలు అనేది ఉంటుంది. అత్తకి ప్రిఫరెన్స్ ఇస్తే అత్త ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే అత్తకు నచ్చినాము అంటే ఫ్యామిలీలో ఉన్న ఆడపడుచులకి సరౌండింగ్లో ఉన్న వాతావరణం మామయ్య అటు సైడ్ ఇటు సైడ్ అందరికీ నచ్చుతాం. అది ఒక అత్తయ్య నచ్చాలి ఫస్ట్. సో స్టార్టింగ్ కొంచెం మనమే ఏదైనా సరే స్టార్టింగ్లోనే ఉంటుంది. మనం ఇంతమందితో మాట్లాడతాం, అత్తతో ఒక మాట మాట్లాడితే సరిపోయిద్ది. మరి అదేవిధంగా ఒకసారి పెళ్ళైన తర్వాత, వివాహం అయిన తర్వాత తల్లి పాత్ర కూతురితో ఎంతవరకు ఉంటుంది? నేను అనుకోవడం ఏంటంటే అక్కడ పిల్ల కాబట్టి అక్కడ పిల్లలానే ఉంచాలి. కూతురి బాగోగులు ఎలా ఉన్నావు తల్లి బాగున్నావా అని అంతవరకే అడగాలి. మీ అత్తయ్యని బాగా చూసుకొని ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే ఫోన్ చేస్తూనే ఏమ్మా మీ అత్తయ్య ఏమన్నా అంటుందా అనే కన్నా ఈరోజు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అత్తయ్య గారు టిఫిన్ చేశారా మీ అత్తయ్యకి ఇవ్వు ఒకసారి అంటే మా అమ్మ కూడా రేపు పొద్దున నేనేమన్నా ఇక్కడ ఏమన్నా గొడవ చేసినా మా పేరెంట్స్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ రాదు చిన్న విషయానికి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమన్నా నిజంగా వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తే కూడా అంతే భరోసా ఇవ్వాలి. మదర్ కూడా ఏమన్నా అయితే మా వాళ్ళు ఉన్నారు అనే భరోసా కూడా ఇవ్వాలి. సో తర్వాత నీకు ఇంటికి తీసుకొచ్చుకుంటావు. అత్తగారింటి కాడ ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు
ఖచ్చితంగా మీ అత్తయ్య గారికి ఇవ్వు అని చెప్పి తనతో మాట్లాడుతూ కూతురుతో మాట్లాడడం వల్ల అక్కడ కూతురు విలువ పెరుగుతుంది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పు నాన్న, నీ ప్రాబ్లం ఏంటి, నీ సమస్య ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు అని దగ్గరగా కూర్చోపెట్టుకోవడం వల్ల తనకి 1000 ఏనుగుల బలం అంటారు కదా, అది వస్తుంది తనకి. అమ్మ నాకు ఇలా సమస్య ఉంది అని ఒకసారి మళ్ళీ వాళ్ళ అత్తగారిని పిలిపిస్తాం, మా కూతుర్ని ఇలా పెంచుకున్నాం అలా పెంచుకున్నాం, సమస్యలు అంటే మాతో చెప్పండి, మేము కూడా పిల్లకు నేర్పించుకుంటాం, తను చేసిన తప్పే అని మన పిల్లని మనం సమర్థించుకుంటూ తను చేసిన తప్పుని క్షమించమని అడగడం వల్ల తను కూడా ఒక అడుగు కిందకు వచ్చేస్తారు. ఓకే, నా కూతురు లాంటిదే కదా అనేది అత్తగారిలో కూడా ఉంటుంది. సూపర్ సూపర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఒక ఆడపిల్ల రెస్పాన్సిబిలిటీస్, ఒక వివాహం అయిన తర్వాత వివాహం అవుతున్న సందర్భంలో ఒక తల్లి ఆడపిల్లకి చెప్పాల్సిన బాధ్యతలు ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.